వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కదలని శివునిని ఆధారం చేసుకున్న శక్తి ప్రపంచమంతా వ్యాపించి కదులుతోంది, కదిలిస్తుంది. అందుకే శివుడు కదలకుండా ఉన్నాడు, అమ్మవారు పాదం పెట్టింది. ఈ స్వరూపమే శివుడు ఆసనంలో ఉంటే అమ్మవారు కూర్చోవడంలో కూడా కనబడుతుంది. ఆంతర్యం స్థాణువైన వాడు పరమేశ్వరుడు, ఆయన యొక్క వ్యాపక చైతన్యమే అమ్మవారు. దీనికి ప్రతీకయే ఈ రూపము. కాళీ అంటే నథింగ్ బట్ టైం, ఇట్ ఇస్ ఎనర్జీ ఆఫ్ టైం, అది అనంతం. అదంటే ఏంటో చెప్పుకున్నాం కదా, ఆ కాలరూపంగానే శక్తి వ్యాపించింది, ఆ శక్తి శివుని ఆధారం చేసుకుంది అని చెప్పడం దీనిలో నా ఆంతర్యం. భారతదేశంలో ప్రతి విగ్రహం ఒక అద్భుతమైన విశ్వ విజ్ఞాన రహస్యాన్ని చాటి చెప్తుంది. ఇది తెలుసుకోండి. మొత్తం మీద శివుడికి ముచ్చట తీరింది సహస్రనామాలు చెప్పిన తర్వాత. అప్పుడు ఇంక నేను వెళ్ళనా అందిట ఆవిడ, మళ్ళీ గౌరీగా మారిపోయి మృదువుగా ఉంది ఆవిడ. చూసారా ఎంత లీలో. సరే ఆవిడ బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ పరమేశ్వరుడు ఎలా అడగాల అని ప్లాన్ చేస్తున్నాడు. ఆయన తిన్నగా వెళ్ళిపోయాడు. ఈ లోపల ఔషధీ ప్రస్థానికి చేరుకుంది అమ్మవారు. ఔషధీ ప్రస్థం అంటే హిమవంతుని రాజధాని నగరం. చెప్పింది తల్లిదండ్రులతో, నా తపస్సు ఫలించింది, పరమేశ్వరుడు అనుగ్రహించాడు, రేపో మాపో ఎప్పుడో ముహూర్తం చూసుకొని వస్తాడు అని చెప్పింది. దానితో ఇంక ఉత్సాహపడి హిమవంతుడు పెద్ద ఉత్సవం చేశాడు. మొత్తం ఔషధీ ప్రస్థం అంతా ఉత్సవం చేశాడండి. ఆ ఉత్సవంలో ఎక్కడికక్కడ అలంకారాలు చేశారు. అందులో ఉత్సవాల్లో గాయకులు, నర్తకులు, కవులు, కళాకారులు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు. శివుడు చూస్తున్నాడు ఎలా వెళ్ళి అడుక్కోవడమా అని. ఇది చూశాడు ఆయన ఉత్సవం జరుగుతుంది. వెంటనే ఇదేదో బాగుందని ఆయనకు తెలిసిన విద్య ఒకటి ఉంది, తెలుసు కదా, నటరాజు. ఆ నటరాజు అది ఒక మూర్తి. నటరాజమూర్తి భోగ యోగ మూర్తుల సమాహారం. ఎందుకంటే దక్షిణామూర్తి స్వరూపమే నటరాజు. కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆయన ఈయన ఒకేలా ఉంటారు, ఒకటి స్టాటిక్ ఎనర్జీ, ఒక డైనమిక్ ఎనర్జీ. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. నటరాజు ప్రపంచాన్నంతటి కదిలిస్తుంటాడు ఆయన. ఈయన అన్ని నాట్యాలు చేయగలడు. క్లాసికల్ భరతనాట్యం, కూచిపూడి, కథక్కు అన్నీ ఆయనవే. ఆఖరికి పాశ్చాత్య నృత్యాల్లో కదలికి కూడా పరమేశ్వరుడు ఆయన. కానీ ఏమిటిందండి ఇక్కడ, ఎందుకంటే ఎప్పుడయ్యా మనిషి నాట్యం చేస్తారంటే ఆనందం ఎక్కువైపోతే, కనుక శివుడు ఎందుకు నాట్యం చేస్తారంటే ఆనంద స్వరూపుడని చెప్పడమే అన్నాడు ఇక్కడ. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు, శివుడికి రెండు మూర్తులు ఉన్నాయట, ఒకటి తపస్సులో ఉంటాడు, రెండవది డ్యాన్స్ చేస్తుంటాడు. ఒకటి కదలనేది, ఒకటి గదిలేది. కదలని స్థితిలో తన కేవల పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆనందంగా ఉంటాడు. కళ్ళు తెరిస్తే ఈ ఆనందాన్నే వ్యక్తం చేస్తాట, లోపల ఆనందాన్ని వ్యక్తం చేస్తాట. అది నటరాజు రూపము అన్నాడు రామకృష్ణ పరమహంస. ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. బ్రహ్మానందం ఒక రూపం ధరిస్తే అదే నటరాజు. అదే నటరాజు స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆయన ఇప్పుడు దొమ్మరివాడి వేషం వేసుకొచ్చాడు. దొమ్మరివాడు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది ఇక్కడ, స్ట్రీట్ డ్యాన్సర్, వీధి నర్తకుడు. వీళ్ళ విద్యలు చాలా చిత్రంగా ఉండే జానపద కళాకారుడుగా వచ్చాడు స్వామివారు. ఎందుకేమో బోయివాడు, ఇప్పుడు జానపద కళాకారుడు. అది కూడా మంచి విప్లవ గీతాలు పాడేవాళ్ళగా పైన ఒక బొంత వేసుకున్నాడు. కంథ, రక్త కంథ అని వర్ణించారు. ఎర్రని బొంతని భుజం మీద వేసుకున్నాడు ఆయన. ఒక అద్భుతమైన వస్త్రం మొలక చుట్టుకున్నాడు, పైగా తలపాగా కట్టుకున్నాడు, అందమైన జుట్టు, తిలకం పెట్టుకున్నాడు. చేతిలో ఒక కొమ్ము బూర, ఒక డమరకం పట్టుకొచ్చాడు ఇక్కడ. కొమ్ము బూర, డమరకం, బమ్మను ఊదాడు. కొమ్ము బూర అంటే డ్యాన్స్ చేస్తున్నానండి ఓ అని చెప్పడం, పిలవడం అందరినీ. డమరకం మోగించాడు. వెంటనే శివుడు డమరుకం మోగిస్తే సర్వజనులు ఆకర్షింపబడతారు కదండి. లోకానాహూయ సర్వాన్ డమరుక నినదం. వెంటనే ఔషధీప్రస్థ నగరంలో, హిమపర్వతంలో ఉండేటువంటి సమస్త పౌరజనులు కూడాను ఈ నాట్యం చూడ్డానికి వచ్చేట, మిగిలిన కళ్ళన్నీ విడిచిపెట్టి చుట్టూ గుమిగూడిపోయారానికి. పైగా కొంతమంది వాళ్ళకి మేడలు ఉంటే మేడలపై నుంచి చూస్తున్నారు. రాజవీధిలో చేస్తున్నాడు ఆ నాట్యాన్ని. ఆ సమయంలో హిమవంతుడు లోపల విష్ణువుకు పూజ చేసుకుంటున్నాడు. వాళ్ళ కులదైవం విష్ణువు, విష్ణు ఆరాధన చేసుకుంటున్నాడు లోపల. అయితే అభేద దృష్టి కలిగిన వాడు అనుకోండి, ఆయన విష్ణు ఆరాధన చేసుకుంటున్నాడు. శివుడు ఇక్కడ నాట్యం చేస్తున్నాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు, ముఖ్యంగా మేనాదేవి, ఆమె యొక్క చెలికత్తెలు, అలాగే అమ్మ పార్వతమ్మ, వీళ్ళందరూ సౌధోపరిభాగమునందు అంటే కోట బురుజు మీద కూర్చున్నారు. అంతఃపురం యొక్క బురుజుపై కూర్చొని అక్కడ నుండి చూస్తున్నారు. స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ అలాంటి నిర్మాణం, కోట నిర్మాణం. అక్కడి నుంచి చూస్తున్నారు శివుడి యొక్క ఈ నాట్యం అద్భుతంగా సాగుతుంది. మై మరచిపోయారు. ఎవరు పరవశించారంటే నాట్యానికి అందరూ మై మరచిపోయారు. వచ్చినా ఆయన ఎవరో ఒక్కరికే తెలుసు అక్కడ, అమ్మకి. ఆయన బయట పెట్టలేదు కనుక ఈవిడు బయటపడలేదు. ముసిముసిగా నవ్వుకుంటుంది ఆవిడ. చేతిలో ఒక లీలా కమలం పట్టుకుని వాటి రెక్కలు లెక్క పెడుతున్నట్టుగా స్వామిని చూస్తూ మురిసిపోతూ ఆవిడ నవ్వుకుంటుంది.
అక్కడ మేనాదేవి ఆనందంగా చూస్తుంది, ఎవరిదో ఈ నాట్యం భలే చేస్తున్నాడు, ఈయన అద్భుతంగా ఉంది, ఈ డ్యాన్స్కి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు, అంత అద్భుతంగా ఉంది. మొత్తానికి ఆ నాట్యం ఆపేక అందరికీ మళ్ళీ ఇహలోకంలోకి వచ్చారండి. అబ్బో అద్భుతంగా చేశాడు ఈ నాట్యం. అందరూ ఇంకా అందరూ కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు ఆయనకి. ఈవిడేంటంటే ఇంత నాట్యం చేసిన వాడికి గొప్ప కానుక పంపాలనుకుంది మేనాదేవి. వెంటనే బంగారు పళ్ళెరంలో నవ రకరకాల రత్నాలు కుప్పబోసి వస్త్రాలు పెట్టి కానుక పంపించింది. భటులు తీసుకువెళ్ళారు కిందకి. ఏమిటివి అన్నాడు ఆయన. రాజుగారు మీ నీకోసం పంపిన కానుకలు, నీ నాట్యానికి పరవశించి మెచ్చుకుని పంపిన కానుకలు అంటే నాకు ఇవ్వద్దు అన్నాడు ఆయన. మరి ఏం కావాలో అడుగు అని కబురు పంపించింది ఆవిడ. రాజుగారు కూతురు కావాలన్నాడు. అడగడం చేత కాకపోతే ఇలా ఉంటుందండి, ఇదే పద్ధత. వీధి బిచ్చగాడి వేషం వేసుకుని రాజుగారు కూతురు కావాలంటే ఎవరు ఇస్తారు? వెంటనే రాజభటులకి ఎంత కండకావరం. ఒక దొమ్మరివాడువు, దేశ దిమ్మరివాడువు, నీకు రాజపుత్రికి కావాలా అని చెప్పి వాళ్ళు చేతిలో ఉన్నటువంటి బల్లెలు ఎత్తి పట్టుకున్నారు. అని హుంకరించి నిలబడ్డాడు అక్కడ. వెంటనే వాళ్ళ చేతులు స్తంభించిపోయి అలా ఉండిపోయారండి. ఓన్లీ దొమ్మరిగాళ్ళకి వాళ్ళు కొందరు మాయలు వచ్చు, ఇనేది మాయ చూపించాడు. ఏం చేయాలో ఎవరికి తోచట్లేదు. అప్పుడే పూజ పూర్తి చేసుకుని బయట జరుగుతున్న గడబిడకి లోపల నుంచి హిమవంతుడు వచ్చి ఏం జరిగిందన్నాడు. చూడండి, ఈ దొమ్మరివాడు రాజపుత్రుని అడుగుతున్నాడన్నారు ఎవరో. వెంటనే ఆయన వెళ్ళి, ఎంత పనిచేసేవరా, ఎవరు నువ్వు అన్నాడు. ఎదురుగా దొమ్మరివాడు నిలబడే చూస్తున్నాడు. హిమవంతుడు తేరిపార చూస్తుంటే దొమ్మరివాడు ఉన్న చోట ఒక అద్భుతమైన కాంతిపుంజం కనబడుతుంది. దొమ్మరివాడు కనబడట్లేదు. ఆశ్చర్యకరమైన స్వరూపం చూడండి ఇక్కడ. ఆ కాంతిపుంజాన్ని చూస్తూ ఏమిటిదా అని ఆలోచిస్తూ ఉంటే ఆ కాంతిపుంజ మధ్యంలో ఒక రూపం కనబడుతుందట. ఏమిటంటే, శంఖచక్ర గదాపద్మును ధరించి నీలమేఘశ్యాముడై వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉండగా నారాయణమూర్తి దర్శనమిచ్చాడు. అప్పుడే పూజ చేసుకొచ్చాడు కదా. ఆ పూజ చేసినప్పుడు స్వామివారికి తులసి దళాలు పువ్వులన్నీ పెట్టొచ్చాడు, ప్రేమగా పూజించాడు. అథాంగ పూజ అవన్నీ చేశాడు, పాదాలపై, చేతులపై, కిరీటంపై, ఎక్కడెక్కడ ఏ ఏ తులసి దళాలు, ఏ ఏ పద్మాలు పెట్టాడో ఇక్కడ విష్ణు విగ్రహంలో అక్కడక్కడ అవే కనబడ్డాయి ఆయన పూజ స్వీకరించానని. వెంటనే ఆనందపరచుడే నారాయణ అని చేతులు మూర్చి నమస్కరిస్తుంటే ఆ రూపం లీనమైపోయింది. ఆ కాంతిలో మరొక రూపం కనబడుతుందండి. ఆ రూపం ఎలా గోచరించింది అంటే, హంసవాహనారూఢుడై స్వామి కమండలు అక్షమాల పట్టుకుని వాణీ సహితుడై గోచరించాడు. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. ఇది చూసి నమస్కరిస్తూ ఉంటే ఆ స్వరూపం అంతరించి సూర్యమండలవర్తి అయినటువంటి స్వరూపం గోచరించింది. అంటే ఆయన ఎవడు? ఆదిత్యంచ శివం విద్యాత్ శివం ఆదిత్య రూపేణ. ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి దివ్యత్వ తేజస్సే రుద్రుడు. అందుకే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రోదేవత అంటాం మనం. మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమాన వృక్షం శుచిస్మితం చండదీదితి మఖండిత ద్యుతిం చింతయేన్ మునిసహస్ర సేవితం. ఆదిత్య మండలం శివలింగం. ఇది పెద్ద రహస్యమైన విజ్ఞానం అండి. ఎందుకంటే రుద్ర కళలు 11, ఇవి 5 చోట్ల 11 చొప్పున ఉంటాయట రుద్రకళలు. ఇది కొంచెం సైన్స్, ఇది వేదిక్ సైన్స్. అదేమిటంటే, ఆదిభౌతికం, అధ్యాత్మం, అధిదైవం, అధియజ్ఞం, అంతరిక్షం. 5. ఆదిభౌతికం అంటే మెటీరియల్, చూస్తున్న ప్రకృతిలో 11 రుద్రకళలు ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన విజ్ఞానం చూడండి. అదేవిధంగా అధ్యాత్మం అంటే మన శరీరంలో 11 రుద్రకళలు ఉంటాయట. అవేంటో తెలుసా? ప్రాణావాప రుద్రాహ, 5 ప్రధాన ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, లోపలున్న ఆత్మస్వరూపం 11. ఇవి మనలో ఉన్న రుద్రస్వరూపాలు. అవి ఉన్నాయి కనుక ఇలా ఉన్నాం మనం. కానీ అవందరం మనం ఎక్కడో విత్డ్రా చేసి తెచ్చుకోలేదు, మనలో ఉన్నాయి. ఆ రూపంతో శివుడు ఉన్నాడు. ఇవి అధ్యాత్మంగా ఉండే రుద్రకళలు. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నా, అధిభౌతికం, అధ్యాత్మం, అది దైవం. దేవలోకంలో 11 రుద్రదేవతలు ఉంటారు. అది యజ్ఞం, యజ్ఞాల్లో 11 రుద్రకళలు ఉంటాయి. అంతరిక్షం, అంతరిక్షంలో 11 రుద్రకళలు ఉంటాయి. మొత్తం ఎన్నండి? 55. 55 రుద్రకళలు ఒకచోట ఎప్పుడు ఉండవు, విశ్వమంతా వ్యాపించిపోయి ఉంటాయి. కనుక విశ్వమంతా కలిపి 55 రుద్రకళలు ఒక్కచోట ఉంటే దాని లింగం అనాలి. లింగం డెఫినేషన్ ఇదండి, చాలామందికి తెలియదు ఇది. 55 రుద్రకళలు కలిసి ఒక్కచోట ఉంటే లింగం అనాలి. అంటే అనంత విశ్వంలో 55 రుద్రకళలు ఉన్నాయి కనుక ఇది లింగం. అయితే 55 రుద్రకళలు ఉన్న మరొక చోటు ఏమిటయ్యా అంటే సూర్యబింబం. దానిలో 55 రుద్రకళలు ఉంటాయి. అందుకే సూర్యుడు శివలింగ రూపుడు. ఇది తెలుసుకోవాలి, ఇది రహస్యం. అందుకే ఆదిత్యులు 12 మంది కనుక ఆదిత్యాంతర్గతమైన జ్యోతి శివుడు కనుకనే జ్యోతిర్లింగాలని 12 సంఖ్యలో చెప్పారు. ఇవన్నీ విశేషమైన అంశములు, ఇవన్నీ గ్రహించవలసినది.
అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోర్ అంతరన్నాస్తి ఆదిత్యస్య శివస్యచ. ఒకప్పుడు దేవతలు శివుని వద్దకు వెళ్ళి, స్వామి ఏ రూపంలో నిన్ను పూజిస్తే ఆనందిస్తామని అడిగారు. అడిగితే స్వామి మందహాసం చేసి అద్భుతంగా సూర్యమండలం చూపించాడు. దానిలో బంగారు రంగులతో మెరిసిపోతున్నాడు. నమో హిరణ్య భాగవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమః. శాస్త్రం యజుర్వేదం చెప్తుంది మంత్రం. సూర్యమండలంలో బంగారు రంగుతో ఉన్న ఉమాపతి పశుపతి రుద్రుడు. ఆయనే విష్ణు, ఆయనే బ్రహ్మ, కనుక సూర్యమండలంలో కనబడుతున్నాడు. చాలా బాగుంది. ఇలాంటి నిన్ను ఏ మంత్రంతో కొలుచుకుంటే సంతోషిస్తావు? పెద్ద పెద్ద మంత్రాలు తెలిసిన వాళ్ళు, వేదాలు తెలిసిన వాళ్ళు చేస్తారు. మనబోటి సామాన్యులు ఏం చేయాలి అంటే, అప్పుడు చెప్తున్నాడు శివుడు, మనందరికీ పనికొచ్చే మంత్రం, ప్రతి వాళ్ళు రోజు సూర్యబింబాన్ని చూసి మంత్రం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైనది ఇది. నమ శివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఇది మంత్రం అండి. ఇందులో నమశివాయ ఉంది చూసారా, సాంబాయ అమ్ముంది, బ్రహ్మణే విష్ణవే రుద్రాయ ముగ్గురు ఉన్నారు. సంపూర్ణ మంత్రం, శివుడు ఉపదేశించిన మంత్రం, సూర్యుడిని చూసి చేయవలసిన మంత్రం, అందరికి హితకరం ఆరోగ్యకరం అని చెప్పడం జరిగింది ఇక్కడ. మొత్తానికి హిమవంతుడి ముందు కనబడిందాల్లో మొదట విష్ణు రూపం, తర్వాత బ్రహ్మరూపం, తర్వాత హిరణ్మయ మండలంలో ఉన్నటువంటి ఆదిత్య రూపుడిని శివుడు గోచరించాడు. అలా చూసి నమస్కరిస్తుంటే ఆ రూప అంతర్లీనమై వృషభవాహనంపై పార్వతీ సమేతుడైన శివుడు గోచరించాడు. ఆశ్చర్యంగా ఉందా? ఇక పెళ్ళే కాలేదు, ఆవిడ పక్కన పెట్టుకుని కనబడ్డట. అంటే ఈ వివాహం చేసుకోవడం, నువ్వు నాకు ఇవ్వడం, ఇది లేలరా బాబు, మేమిద్దరం ఎప్పుడు ఒకటే అని చెప్పడానికి అవని చేశాడు స్వామి ఇక్కడ. అది చూడగానే ఆశ్చర్యపోయాడు. ఏమిటి దాని ఆలోచిస్తుంటే ఆ రూపం కూడా లీనమై కేవలం అచింత్యం అవ్యక్తం అనంతం అఖండం అయిన ఒక మహాజ్యోతిర్లింగం దర్శనమిచ్చింది. ఏ రూపమే లేదు, ఒక మహాజ్యోతి. అది తప్ప మరేం కనిపించట్లేదు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగం. ఆ మహాజ్యోతి కనబడుతుంది. ఆ జ్యోతిర్లింగ నిరాకార స్వరూపాన్ని చూసి ఆనందపరసుడై నమస్కరిస్తూ నిలబడ్డాడు ఆయన. కొంతసేపటికి అది కూడా పోయి దొమ్మరివాడు నిలబడ్డట. అంటే ఇంతవరకు చూసింది ఏమిటి? మాయేమో, శాంభవ మాయ అన్నారు. ఇప్పుడే వైష్ణవ మాయ అని ఒకటి విన్నాం, విష్ణువుది. ఈయన గారిదో మాయ అనమాట. ఒక్క మాయతో ఇంత ప్రమాదం. ఇన్ని మాయలు ఏంటంటే, ఉన్నది ఒకటే మాయ, ఉన్నది ఒకటే ఈశ్వరుడు. నువ్వు ఆ ఈశ్వరుని విష్ణువు, విష్ణువు అంటే మాయ వైష్ణవ మాయ, నువ్వు ఆ ఈశ్వరుని శంభు అంటే అది శాంభవ మాయ. తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఆ మాయతో దొమ్మరువాడి వేషం ధరించాడు. అప్పుడు కలయో వైష్ణవ మాయయో అన్నట్లుగా ఇంతవరకు చూసింది భ్రాంత సత్యమా అనుకున్నాడు. అదేదో తేలే లోపల, ఇస్తే నువ్వు కూతురు నువ్వు, లేకపోతే లేదు నిలిపేయడండి ఆయన ఇక్కడ. మొత్తాన్ని హిమంతుడికి ఏం అర్థం కాలేదు. మనకొక్కటి అర్థమైంది ఏమిటి? శివుడే విష్ణువు, శివుడే బ్రహ్మ, శివుడే సూర్యుడు, సర్వదేవతలు ఒక్కటే. ఇది గ్రహించవలసినది. ఇందులో చూపిన రూపములు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే, భేదం చూపించకూడదు. అందుకే నువ్వు పూజించిన విష్ణువు నేనేనయ్యా అని చెప్పాడు. కానీ హిమంతుడికి ఇంకా మాయ వదల్లే. అప్పుడు మళ్ళీ తలుచుకున్నాడు సప్తర్షుల్ని. అయితే ఇప్పుడు వశిష్ఠుని భార్యను కూడా తలుచుకున్నట్ట. ఆవిడ వచ్చింది ఇక్కడ. నేను పెళ్లి విషయం మాట్లాడడానికి పంపించామనుకున్నాడు. నేను వెళ్తే అడుక్కోవడం కూడా తెలియట్లేదు, వీళ్ళు కొంచెం అనుభవజ్ఞులు అని వాళ్ళని పిలిచాడు ఆయన. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇప్పుడు మాత్రం తిట్టడానికి పంపించకయ్యా అన్నారు. అవన్నీ అయిపోయేలే నా తరపున మీరు పెళ్లి పెద్దలుగా వెళ్ళండి అన్నాడు. వాళ్ళకి అంత ఆనందం కలిగింది. శివుడు తరపున పెళ్లి పెద్దలు, ఇంట్లో ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఏం లేరు, ఈయన తరపున వెళ్ళడానికి తల్లా తండ్రా చుట్టమా పక్కమా ఆయనతో పాటు చిందులేసే ప్రమద గణాలు తప్ప ఎవరు లేరు. వాళ్ళకి ఏం తెచ్చండి మర్యాదలు పాపం. అందుకోసం వీళ్ళని పంపుతున్నాడు. పైగా వశిష్ఠుడి పక్కన అరుంధతి నిలబడి ఉండగా చూసేటండి, చిన్న నవ్వుకున్న నవ్వు నవ్వేట శివుడు. ఎంత అందంగా నవ్వాడంటే, అంతవరకు ఆ నెలవంక అందంగా ఉంది అనుకుంటున్నారు, అంతకంటే అందంగా ఉందట ఆయన నవ్వు. సప్తర్షులు దండం పెట్టారు ఆయనకి. వశిష్ఠుడి పక్కన అరుంధతిని చూసి అనుకున్నాడు, ఓహో దాంపత్యం అంటే ఇంత అందంగా ఉంటుందా అనుకున్నట్ట. అక్కడ భార్యాభర్తలు పక్కన నిలబడితే ఇంత బాగుంటుందన్నమాట అని తన పక్కన పార్వతి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాడు ఆయన ఒకసారి. అని మీరు వెళ్ళి కొంచెం పెళ్లి మాట్లాడి పెట్టాలయ్యా, ముఖ్యంగా అరుంధతీదేవి ఈ విషయంలో చక్కగా పనిచేయాలి. ఇలాంటి పనుల్లో స్త్రీలు చక్కగా పనిచేస్తారు. కార్యసాధకంలో స్త్రీలే ప్రధాన పాత్ర, కనుక అరుంధతి వెళ్ళాలి అని చెప్పగానే సరే నమస్కారం చేసుకుని సప్తర్షులు అరుంధతి సహితంగా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ హిమవత్ పర్వత ప్రాంతంలో ఆకాశం నుంచి 7 కాంతి పుంజాలు దిగుతున్నాయి. వెంటనే ఏమిటా అని ఆశ్చర్యపోయాడు హిమవంతుడు. లేచి చూస్తే భూమి దిగారు. పులకరించిపోయాడు హిమవంతుడు.
వెంటనే వాళ్ళు నమస్కరించిన హిమవంతుడికి ఆశీర్వచనాలు పలికారు. అందులో స్త్రీ గొంతు వినబడగానే లోపల నుంచి మేనాదే వచ్చింది. అంటే ఇంటికి ఒక ముత్తైదు వస్తే అమ్మవారు వచ్చినట్టే భావించడం ఆనాటి సంప్రదాయం. ఇంటి ఇల్లాలు ఎదుర్కొని వాళ్ళకి సత్కరించాలి, అది సంప్రదాయం. వాళ్ళ మనవలు కూర్చుంటారులేండి అంటే మంచిది కాదు, అమ్మవారి ఆగ్రహం. అందుకే అతిథి విష్ణువు, ముత్తైదు అమ్మవారి రూపం, ఇది ఎప్పుడూ తెలుసుకోవాలి. ఇక్కడ ఆ విధంగా రాగానే వెంటనే ఆనందపడిపోయింది అరుంధతీదేవి. వీళ్ళందరూ వచ్చారంటే ఉబ్బి తబ్బిపోయి వాళ్ళకి సత్కారాలు చేశారు. వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎందుకు వచ్చారో చెప్తున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే పిలిస్తే కానీ పిల్లలు రాకూడదండి. అందుకే అమ్మాయి లోపలే ఉంది. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు కనుక తలుపు చాటు నుండి ఒక పద్మం చేతితో పట్టుకుని లెక్క పెడుతూ రెక్కలు లెక్క పెడుతూ నిలబడింది ఆవిడ. వీళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు వచ్చారండి అంటే చెప్పడం మొదలుపెట్టారు వారు. ఏ వేల్పుల్లకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చు నెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించు నెవ్వాడు సకల జగము. ఏకతంబున వశయించి ఎవ్వని గండ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు సకల లౌకైక సాక్షి అడుగు పుత్తెంచినాడు మీ యనుగు కూతును. ఇమ్ము పెండిలి పెద్దల మేము మీకు తుహినగిరి రాజా భాగ్యవంతుండవైతి. మళ్ళీ శ్రీనాథ కవిత్వ సౌందర్యం వచ్చిందండి. మమ్మల్ని పంపించినవాడు శివుడు. శివుడిని పొడి మాటల్లో చెప్తారా? ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ. ఏ దేవతకి లేని ఈశ్వర అనే శబ్దం ఎవడుకుందో, ఏ దేవతకి లేని నెలవంక ఎవరికుందో వాడు శివుడు. నెలవంక దాల్చిన వాడంటే అమృత స్వరూపుడు అని అర్థం. ఆ కళ అమృత కళ, సదా కళ. అలాగే ఈశ్వరుడు, శివుడు అంటేనే ఈశ్వరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు. కనుక సర్వజగత్తిగాని ఈశ్వరుడు అటువంటి వాడు. అంతేకాదు ఆయనే అవని ప్రధానంబులైన అంగంబుల సవరించునవ్వాడు సకల జగము. భూమి మొదలైన 8 స్వరూపాలతో ఈ ప్రపంచాన్ని సవరించువాడు, రక్షించువాడు ఆయన. ఆయన్ని ఎవరు తెలుసుకుంటారంటే ఏకతంబున వశయించి ఏకాంతంలో అంతర్ముఖులై ధ్యానం చేసేవారు ఎవరిని చూస్తారో వాడు శివుడు. ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అటువంటి పునరావృత్తిరహితమైన పదం శివపదం. అది పరమపదం, అది ఆయన స్వరూపము. అలాంటి శివుడు లోకైక సాక్షి, అన్నిటినీ చూసేవాడు. ఆయన నీ కూతుర్నిమ్మని మమ్మల్ని పంపించాడయ్యా. ఓ హిమవంతుడా, భాగ్యవంతుడు అయ్యో, ఇంకేం కావాలి ఇక్కడ అని చెప్తూ, దాతవటి నీవు మేము సంధాతలమటే గారవపు పెండ్లి కూతురు గౌరీ అట్లే. అంతేకాదు శంభుడట పెండ్లు కొడుకు. ఇది సంప్రదాయంబు అభినుతింపంగదుకు పర్వత గ్రగణ్య. ఎంత అందమైన పద్యాలు ఇచ్చాడు మహానుభావుడు. దాతవటి నీవు, నువ్వు కన్యాదాతవి, మేము సంధాతలమటే, మేము మధ్యవర్తులం, గారవపు పెళ్లి కూతురు గౌరీ ఎట్లే. అటు తర్వాత శంభుడట పెండ్లి కొడుకు, ఇది సంప్రదాయము, అసలైన సత్సంప్రదాయం ఇక్కడ కనబడుతోంది అనగానే ఒళ్ళు పులకించిపోయి హిమవంతుడు అంటున్నాడు, వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు. తన అంగీకారం ఎంత అందంగా చెప్పాడు చూడండి. ఆ వెనకాల ఆవిడ ఉందని తెలిసి ఇలా రామ్మ అన్నట్టు వచ్చింది తల్లి. సిగ్గుపడుతూ నమస్కరించి వాళ్ళ పాదాలకి, ఎందుకంటే వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు. రావమ్మ తల్లి, సర్వజగచ్చరణ్యునకు అమృతాంశుమౌళికి అయితి భిక్ష. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. సర్వజగత్తుకి దిక్కైన ఆ చంద్రశేఖరునికి నువ్వు భిక్షగా అయ్యేవమ్మా. ఇప్పుడు అడగడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు. రావమ్మ తల్లి, సర్వజగచ్చరణ్యునకు అమృతాంశుమౌళికి అయితి భిక్ష. అర్థులై వచ్చిన రాదిమ బ్రహ్మలు ఘనపుణ్యరాసులు గగనమునులు. అడగడానికి వచ్చిన వాళ్ళు ఘనపుణ్యరాసులు గగనమునులు. పరమ పతివ్రత పరిషత్ చిరోమణి అది అరుంధతి త్రిలోకైక వనిత. ఆ తల్లి అది అరుంధతి త్రిలోకైక వినుత, ముల్లోకాల చేత స్తుతింపబడే పరమ పతివ్రత పరిషత్ చిరోమణి మహాతేజస్వర అరుంధతి. అక్కడ కనబడింది ఎవరయ్యా అరుంధతి? సంధ్యాదేవి పారిపోయింది ఇవాళ. ఆవిడ బ్రహ్మ కాముకంగా చూసేకి వెళ్ళిపోయిన ఆవిడ బ్రహ్మ చేత కాముకంగా చూడబడ్డ ఈ శరీరం ఉండకూడదని శివుని ఉద్దేశించి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ఆమెకు కనబడి, ఈ శరీరాన్ని ఇక్కడ మేధాతిథి అనే మహర్షి యజ్ఞం చేస్తున్నాడు, అందులో పరిత్యజించు. ఆ తర్వాత దివ్యరూపంతో కర్దమ ప్రజాపతికి నువ్వు కుమార్తెగా కలుగుతావు అని చెప్పాడు. అప్పుడు ఆ శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి ఆ సంధ్యాదేవి కర్దమ ప్రజాపతికి కుమార్తెగా కలిగింది. ఆవిడ తేజస్సును ఏ ఒక్కరు అడ్డుకోలేంత తేజస్సు.
సూర్యకాంతి కనబడితే మీరు అడ్డుకోగలరు, చెయ్యి అడ్డు పెట్టుకుని, కానీ ఈ తేజస్సును ఆపలేపోయారు. అంత తేజస్సు, రుంధనుముఖ అని తేజస్సుతో కనబడింది కనుక ఆవిడ అరుంధతి సంజాతి. ఆవిడ పరమయోగ్యుడైన వశిష్ఠుని చేపట్టింది. అందుకే పరమపతి వ్రత పరిశిరోమణి, అది అరుంధతి త్రిలోకైక వినుత. పైగా వీళ్ళు నా ఇంటికి వచ్చారు అంటే వీళ్ళు వీళ్ళని చూడడం సామాన్యం కాదు. నీవు కథముగాగ నిరయంగ సిద్ధించే భాగ్యంబు గృహమేది ఫలము నాకు. గొప్పవారు ఇంటికి రావడం కంటే గృహస్థాశ్రమానికి ఏం కావాలి? ఇంత గొప్పవారు మా ఇంటికి వచ్చారంటే నీకు తండ్రి నవ్వినందుకు నాకు లభించిన భాగ్యము మా ఇది. అనుచు మృక్కించే ఋషులకు నందరకును అబ్జభవు కోడలికి, వాళ్ళందరికీ నమస్కరింపజేశాడు. బ్రహ్మగారి కోడలికి నమస్కరింపజేశాడు. బ్రహ్మగారి కోడలంటే వశిష్ఠుని పత్ని అయిన అరుంధతి. నమస్కరించమని చెప్పి వాళ్ళతో చెప్తున్నట్ట, ఇప్పుడు మిమ్మల్ని నమస్కరించింది ఎవరో తెలుసా? హరుని అర్ధాంగ లక్ష్మి మిము నమస్కరించే, శివుని భార్య మీకు నమస్కారం చేసిందన్నాడు. అంటే తన అంగీకారాన్ని ఎంత అందంగా చెప్పారండి. ఇక్కడ చెప్పిన వెంటనే గౌరీని ఆశీర్వదించిరి గగనమునులు, గౌరీని ఆశీర్వదించిరి గగనమునులు, తల్లిని ఆశీర్వదించారు. పెళ్ళి ఖరారైపోయింది. వెంటనే శుభలేఖలు రాయించుకున్నారు. ముహూర్తం దగ్గర పడింది. వెంటనే వాళ్ళ పురోహితుని పిలిపించాడు. ఆయన పేరు గర్గమహాముని. ఆయనే తర్వాత కృష్ణ పరమాత్మకి పేరు పెట్టాడండి, అంత మహానుభావుడు. ఆ గర్గమహాముని హిమవంతుని ఇంటి పురోహితుడు. ఆయన్ని సప్తర్షుల్ని దగ్గర పెట్టి ముహూర్తం మంచిది నిర్ణయించమన్నట్ట. ఇక్కడికి సరిగ్గా 7 రోజుల్లో మంచి ముహూర్తం ఉందయ్యా. అది మార్గశిర మాసం సోమవారం, అద్భుతమైన యోగం. మరి 7 రోజుల్లో అన్నీ సవరించుకోగలవా? అందులో శివుడి పెళ్ళంటే సామాన్యమా? మరి అన్నీ నిభాయించుకోగలగా అంటే ఏం పర్వాలేదులే, మావంతా కొండంత బలం ఉందన్నాడు. కొండంతా బలమే, కొండలన్నీ బలమే. హిమోత్పరుడు రాజు కదా, ఆయనకి ఏం పోయిందండి ఇక్కడ? 7 రోజుల్లో నిభాయించుకోగలమన్నాడు. సరే, ముందేం చేయాలంటే శుభలేఖ చక్కగా రాసి పంపించాలి. శుభలేఖ రాశారు. ఎక్కడికి? శివుడికి పంపించాలి. బాబు, మా అమ్మాయిని చేసుకోవడానికి ఫలానా ముహూర్తానికి మీరు అందరూ మీ మీ బంధుమిత్ర సపరివారంతా ఎవరితో వస్తావరా అని పంపించాలి. సంప్రదాయం చక్కగా శుభలేఖ రాయించి దానికి అలంకారం చేయించి మంగళద్రవ్యములతో సహా పెద్దలైనటువంటి కొందరిని తమ ఇంటి తరపు నుంచి కైలాసానికి పంపించారు. శివుడికి శుభలేఖ ఇచ్చారు. సప్తర్షులు చేరుకుని జరిగిన విషయమంతా చెప్తే చాలా సంతోషం అన్నాడు శివుడు. శుభలేఖ అందుకుని ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు. సప్తర్షులు అప్పుడే విడిపోయారు. ఎంత పనుంది, పైగా తమ ఇంటి నుంచి వెళ్ళడానికి ఎవరున్నారండి? ఆలోచన చేశాడు. అలా ఆలోచించాడో లేదో అలా వచ్చాడు నారదుడు. కమ్యూనికేషన్ సిస్టంలో ఇన్ని మించిన వాళ్ళు లేడు, ఏ ఐటీ పనికి రాదు, అంత టెక్నాలజీ ఉంది గారిది. అందుకు ఆయన చెప్పాడు, వెళ్ళవయ్యా 7 రోజులు ఉందిట, ఎవరైనా రాగలరా అంటే నేను చూసుకుంటానుగా, అందరూ వచ్చేటట్టు నేను చూసుకుంటాను అన్నాడు. వెళ్ళు, దేవతలందరినీ పిలువు, ఒక్క మాట చెప్పు, ఈ పెళ్ళికి రాకపోతే వాళ్ళు నా వాళ్ళు కారుని చెప్పు అని చెప్పాడు. బాగుంది, శివుడి వాడు కాడు అంటే ఇంకా దేవతకి గతి లేదు అని అందరూ రావాలి. ఇంకా వారం రోజులేంటి కబురు అందరమేంటి, ఓహో అందరూ కైలాసానికి చేరుకుంటున్నారు. కిరికిరిసిపోయింది కైలాసం, చోటు చాలలేదు. ఎన్ని రకాల దేవతలు వచ్చారో శివపురాణంలో చదివితే, చదివింది వినడానికి ఒక రోజు పడుతుందండి. అన్ని రకాల దేవతలు, ఓ ఇందరు దేవతలు ఉన్నారండి అంటే అందరు దేవతలు ఉన్నారు అన్న జ్ఞానం కలిగిన హిందూ మతంలో పుట్టడం అదృష్టం అనిపిస్తుంది. ఇందరు దేవగణాలు సిద్ధమయ్యే పరమేశ్వరుణ్ణి పెళ్లి కొడుకుగా తీర్చిదిద్దడానికి సిద్ధమయ్యారు. ఇంకా రేపటి రోజున స్వామివారికి వివాహం.